वेलकम वेलकम टू कत्तवार चैनल नेनु मिसुस्ता ईरोज मन रेसीपी वच्चेसी बीरकाय पच्चड़ी टेस्ट रावालंटे एला चेयालो आ प्रासेस एंटो इप्पुडु चूसेद्दाम। बीरकाय चटनी कोसमु रेंडु बीरकायलु मूडु उल्लिगड्डलु ओक टमाटा 10 15 पच्चिमिर्चि कोंचेम चिंतपंडु तीसुकुन्नानु। एला चेयालो चूद्दामु। स्टव् वेलिगिंचि कड़ाई पेट्टुकोवाली। बीरकाय मुक्कलु नेनु पोट्टुतो कूडा कटी वेसुकुन्नानु। इप्पुडु बीरकाय मुक्कलु पच्चिमिर्चि टमाटा मुक्कलु चिंतपंडु चिटिकेड मेंतुलु ఒక స్పూన్ జీలకర్ర ఒక 3 రెమ్మల కరేపాకు శుభ్రంగా కడిగి తీసుకున్నాను। 3 ఉల్లిగడ్డ ముక్కలు తీసుకున్నాం కదా, కొన్ని వేస్తున్నాను కొన్ని పక్కకు పెట్టుకుందాము। మనము మళ్ళీ పచ్చడి చేసుకున్నాక అందులో వేసుకోవాలి। చిటికెడు పసుపు ఒక స్పూన్, ఉప్పు ఒక పెద్ద గరిట, ఆయిల్ మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। బీరకాయ ముక్కలు మనకు చక్కగా ఉడికిపోయినాయి। స్టవ్ బంద్ చేసుకుందాము। ఇవి పూర్తిగా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి। 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి। మనం ముందు ఉప్పు వేసాం కదా, చూసుకొని ఉప్పు వేసుకుందాము। కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు తీసుకున్నాం కదా, ఇందులో వేసేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఒక బౌల్ లో తీసుకుందాము। ఇలా ఒకసారి చేసి చూడండి। బీరకాయ చట్నీ చాలా టేస్ట్ ఉంటదండి, మీరు ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలుపండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।